క్రీస్తునందు పిల్లరా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామం పేరట అందరికి నా శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలలో 3వ అధ్యాయంలో పేతురు యోహాను యొక్క సేవా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని గురించి ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినమును వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురు యోహాను వారిని తేరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకిచ్చున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామము నడువుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చునిన వాడు వీడే అని గుర్తిరిగి వారికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఈ యొక్క సందర్భం ఏంటంటే, అపోస్తుల యొక్క దినములలో వాళ్ళు మందిరానికి ప్రార్థనకి వెళుతున్నప్పుడు పగలు పేతురు యోహాను పుట్టుక దగ్గర నుంచి కుంటి వ్యక్తి ఒకడు మందిరం దగ్గర ఉంటున్నాడు. అతనికి వేరే ఉపాధి చేసుకోవటానికి తనకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి వేరే ఒకళ్ళు ఎవరో వచ్చి మోసుకుని మందిరంలో కూర్చోబెడుతున్నారు. దేవాలయం దగ్గర తీసుకెళ్తున్నారు. అతను రోజు భిక్షాటం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది తెలియదు, కానీ పేతురు యోహానులు ఆ ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళి మందిరానికి వెళ్తుండగా యథావిధిగా తను అడుక్కునేవాడు కాబట్టి తనకున్న వ్యాధిని బట్టి అడుక్కుంటా వారిని కూడా అడిగాడు భిక్షాటన చేసుకుంటా. వెంటనే పేతురు యోహానులు చూచి మా దగ్గర వెండి బంగారాలు అయితే లేవు, అయితే మా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నామని నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పి చేయి పట్టుకుని లేపితే అతడు వెంటనే వారి పాదములు చీలమండలు బలం పొంది వాడు దిగ్గున లేచి నడిచాడు. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంకి వెళ్ళాడు. దేవాలయం బయట కూర్చునేవాడు కాస్త, అడుక్కునేవాడు కాస్త, కుంటివాడు కాస్త నడుచుకుంటా మందిరంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది చూసినటువంటి వాడు నడుచుచు దేవుని స్తుతించుట చూసిన ప్రజలందరూ ఏమయ్యారంటే, ఈ భిక్షాటన కోసం కూర్చున్నవాడు వీడే కదా అని దాన్ని చూచి విస్మయం ఉంది, విస్మయంతో నిండి పరవశులయ్యారు, విస్మయానికి గురయ్యారు, అంటే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకని, ఎప్పటి నుంచో ఈ అడుక్కునేవాడు ఈ కుంటోడు ఎట్లా నడుస్తున్నాడురా, ఇది ఎలా సాధ్యమైంది, ఇదేదో కొత్త వింతలాగా ఉందే అని వాళ్ళు కూడా విస్మయం చెంది ఈ మాటలు ఇదంతా కూడా జరుగుతూ ఉండగా 11వ వాక్యంలో అపొస్తలుల 3:11లో వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు, మా సొంత శక్తి చేత అయినను భక్తి చేత నడవలేదు, వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరిచుచున్నారు, అబ్రహాం ఇస్సాకు యాకోబు అని వారి దేవుడే అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచున్నాడు, మీరు ఆయన అప్పగించున్నారు, ఆయన నామాన్ని బట్టి ఇతను బాగుపడ్డాడు అని చెప్పి వాడికి కుంటోడు నడుస్తున్నాడు అనగానే జనం అందరూ గుంపు కూడి వచ్చేసారు. వాళ్ళకి ఆశ్చర్యం విస్మయం నొందారు. ఏంటి ఈ కార్యం, మనం ఎప్పుడు చూడలేదు కదా, అసలు ఈ అద్భుతాలు ఏంటి, ఈ గొడవ ఏంటి, మనం చూడని కార్యం ఏంటి ఇది అని చెప్పేసి పేతురు యోహానులను చూసి కొంతమంది గుంపు ఏమో సంతోషంగా, ఆ కుంటోడు బాగుపడ్డాళ్ళు అని సంతోషించేవాళ్ళు కొంతమంది అయితే, వీళ్ళు వాక్యం చెబుతూ ఉండగా వీడిని చూసి 4వ అధ్యాయం అపొస్తలుల కార్యం చూస్తే
వారితో ప్రజలు మాట్లాడుచుండగా ఎవరు పేతురు యోహాను అయ్యా మరి దేవుడు మేలు చేసాడు అని వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఆ కుంటుడు కూడా వీళ్ళతో పాటు ఉంటే వాణ్ణి ఆ కుంటువాణ్ణి పేతురు యోహాను చూసి కొంతమంది ప్రజలేమో దేవుని మయంపరుస్తూ ఆనందానికి గురైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో యాజకులు అంటే దైవ సేవలో ఉన్నవాళ్ళు తర్వాత దేవాలయపు అధిపతి సద్దుకయ్యులు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలను ప్రకటించు చూచి కలవరపడి వారి మీదకు వచ్చారు. సాధారణమైన జనమేమో సంతోషిస్తున్నారు కుంటోడు స్వస్థత పొందాడని సంతోషిస్తుంటే వీరు కూడా అయ్యా మా ద్వారా జరిగింది ఏం కాదు ఇది దేవుడే చేశాడని పేతురు యోహాను కూడా సాక్ష్యం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి యాజకులు సద్దుకయ్యులు దేవాలయపు అధిపతి వీళ్ళందరూ కలిసి వచ్చి వారిని వాక్యం ప్రకటిస్తా వాడు జరిగి ఏది ఇది ప్రకటన అంతా స్వస్థత గురించే డిబేట్ జరుగుతుంది. ఏంటి వీడు నడుస్తున్నాడు అని కొంతమంది మయంపరుస్తున్నారు దేవుణ్ణి దేవుడు బాగు చేశాడని చెప్పేసి పేతురు యోహాను సాక్ష్యం చెప్తుంటే ఆ రోజు యాజకత్వపు విలువలు ఎరిగి దేవుని సేవలో ఉన్న యాజకులు సద్దుకయ్యులు సమాజ అధిపతి మొత్తం వీళ్ళు ప్రకటించే దాన్ని చూసి కలవరపడి అదేంట్రో మనమేదో మామూలుగా యాజిక ధర్మం చొప్పున ధూపదీప నైవేద్యాలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాము మన ద్వారా జరగని కార్యం వీళ్ళ ద్వారా జరగటం ఏంటి ఇదేందో కొత్తగా ఉందని వాళ్ళలో కలవరం బయలుదేరి వాళ్ళంతా ఏం చేశారంటే బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అందిన మరునాటి వరకు వారిని కావల్లో ఉంచారంట. పేతురు యోహాను దేవుడు నామాన్ని బట్టి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసి ఆ వాడు బాగుపడినందుకు ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తి పరులుగా ఉన్నటువంటి వాళ్లే యాజకులు సద్దుకయ్యులు మందిరపు అధిపతి వీళ్ళంతా కలిసి ఎందుకు ఆ కుంటివాడు స్వస్థత గురించి గొడవ అంతా ఆ కుంటివాడు స్వస్థత పొందుకుని దిగ్గును లేచి నడవటం వీళ్ళతో కూడా ఉండటం చూసి ఇదేదో కొత్త బాధ ఉందని దీన్ని అడ్డుకుని దానికి దేవుడు వాడుకున్న పాత్రలుగా ఉన్నటువంటి పేతురు యోహాన్ని ఒక రోజెల్లా పట్టుకుని సాయంకాలం అయినందున బలత్కారంగా పట్టుకుని మరునాటి వరకు వారిని కావల్లో ఉంచారు. ఎందుకు వాడు స్వస్థత పొందాడు. ఈ వ్యతిరేకత ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎవరైనా స్వస్థత పొందేనండి దేవుడు అని చెప్తే ఎంత ఎప్పేటో స్వస్థత పొందినోడు నేను స్వస్థత పొందుకున్నానని చెప్తున్నాడు. స్వస్థత రావటానికి కోసం దేవుడు వాడుకున్నటువంటి దైవజనులు దేవుడి నామాన్ని బట్టి ఉచ్చరించి దేవుడు మయంపరుస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి నామకార్థులు లేకపోతే దాని గురించి ఎరుగనటువంటి వ్యక్తులు నామకార్థంగా భక్తి చేసేవాళ్ళు విభేదిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా సేవకుల్ని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది నామకార్థులు. అలాగే దేవుని ఎరగిన వాళ్ళు అంటే అది సహజం. దేవుని ఎరిగిన వాళ్ళు కూడా అంటే దేవుడి శక్తి గురించి అవగాహన ఉండి కూడా అది అనుభవించలేనటువంటి దశలో ఉండి ఇది జరగమను ఇది గనక నడిపి ఈ కుంటో నడిపి ఇంకో కుంటో నడిపిమని చెప్పు ఈయన ప్రార్థన చేస్తే గడ్డలు కరిగిపోవటం ఏంటి అనేటువంటి ఈ యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు ఇప్పుడు కాదు తొలి దినాల్లోనే ప్రారంభమైనవి. ఆ రోజు నుంచి ఆత్మీయులు ఎదుర్కొన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే మరలా వీళ్ళంతా కలిసి అధికారులందరూ కలిసి ఏమని చెప్పేసి చెప్పారంటే మీరు దేవుని నామాన్ని బట్టి మనుషులతో కూడా మాట్లాడటానికి వీల్లేదని 17లో బెదిరి పెట్టారు. ఎవరికి? ఇంతకీ దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరించి స్వస్థత పొందటానికి దేవుడు వాడుకున్న పాత్రలైన పేతురు యోహాను. ఈ పేతురు యోహాన్లు ఎవరు? యేసు ప్రభుతో పాటు సంచరించి ప్రభు ప్రేమ ఏంటో ప్రభు శక్తి ఏంటో తెలుసుకున్నారు. మరి మిగతా వాళ్ళంతా వారసత్వంగా వచ్చిన యాజక ధర్మాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళ విధానాల్లో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే 18:4 మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదని బోధింపకూడదని వారు మీరు ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహాను వారిని చూసి దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మేము కన్నులారా చూసాం కాబట్టి కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పి గట్టిగా వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు బెదిరించారు. వాళ్ళ బెదిరింపులకి ఏమి ఆగలేదు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఒక సేవలో కొనసాగారు. ఈ దినాల్లో కూడా ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి రోగంలో ఉన్నా వ్యాధిలో ఉన్నా బాధలో ఉన్నా బలహీనతలో ఉన్నా
దేవుడి నామమును బట్టి ఉచ్చరించినప్పుడు దేవుడు వారిని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. జరిగేది వాస్తవం, అది జరిగింది. ఆ జరిగిన క్రియా ప్రక్రియ కనులారా ఎవరైతే ప్రత్యక్షంగా అనుభవించాడో ఆ రోగికి, ఆ సందర్భంలో దేవుడు వాడుకున్న దైవజనుడికి, అక్కడున్న ప్రజానీకానికి మాత్రమే అది చూడటానికి ఇంపుగా ఇనసొంపుగా హుందాతనంగా దీవెనకరంగా దేవుని మహిమపరచడానికి అవకాశంగా ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి అది ఎటకారంగా డిబేట్లకు ఉపయోగించుకునేటువంటి సమయంగా ఉంటుంది. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఏవైతే దేవుని దగ్గర కనులారా చూసామో విన్నామో, కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండకూడదు, తెలియజేయాలి. చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు, అయ్యా దేవుడు నన్ను రోగం నుంచి బాగు చేశాడు అయ్యా అని చెప్పి. అదే దైవజనుడు చెబుతాడు అసలు రోగులను దేవుడు ఎట్ట బాగు చేస్తాడు, ఇంకో సేవకుడిని పెట్టి ఫోటో పెట్టి. రోగుల్ని ఎవరినైనా బాగు చేసేది దేవుడు. కాబట్టి కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మనం ఉండకూడదు. నీకు స్వస్థత కలిగిందా చెప్పాలి. వాళ్ళు ఎవరో లేదని విమర్శిస్తున్నారు, నన్ను కూడా నలుగురిలో లాగుతారేమో భయంతో కాముగా ఉండటం, లేకపోతే దేవుడి శక్తితో నింపబడితే దాన్ని చెబితే నన్ను ఎటకారంగా చూస్తారేమో తక్కువగా అనేటువంటి భయాందోళనతో బతకాల్సిన అవసరం ఏం లేదు. పేతురు యోహానులకి ఎట్లా వ్యతిరేకత ఎదురైందో ఈ దినాల్లో కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. మా చర్చిలో చాలామంది బాగుపడ్డారని ఎవరైనా దైవజనులు చెప్పారనుకోండి, ఈయన చర్చిలోనే బాగుపడుతున్నారంట అంట. అది పెద్ద విశేషమైన మాట ఏం కాదు, వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు ఇప్పుడు కాదు, వ్యాఖ్యలు అప్పుడు ఆరంభ దినాల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అయినా నువ్వేవైతే కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము అని వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పారో, ఈరోజు దేవుని యొక్క సహాయంతో నడిపించబడుతున్నటువంటి మన జీవితాల్లో మనం ఏవైతే స్వస్థత అనుభవిస్తే దాని గురించి చెప్పు బాహాటంగా, ఇబ్బంది లేదు. దేవుడు ఆర్థికంగా లేవనెత్తే ఆర్థిక ఆశీర్వాదాన్ని గురించి, ఆత్మీయంగా దీవిస్తే ఆత్మీయ దీవెని గురించి, ఏది నువ్వు దేవుని దగ్గర పొందుకున్నావో ఏది దేవుని దగ్గర నువ్వు అనుభవించావో దాని గురించి బాహాటంగా చెప్పు. ఎవరో ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కి వ్యాఖ్యానాలకి భయపడి దాగుకొని బ్రతకాల్సినటువంటి అవసరత మనకు లేదు. ఎందుకంటే కార్యం చేసేది దేవుడు, దేవుడు నామాన్ని ఉచ్చరిస్తారు దైవజనులు. నా జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో పుట్టుకలోనే బ్రతకనని చెప్పారు, మేము ట్విన్స్ కవలలమే. మా అమ్మగారు ప్రార్థన చేసుకున్నారు, మా అమ్మమ్మ గారు ప్రార్థన చేశారు, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, బ్రతికించాడు. దానిలో ఎటకారం ఏముంది? ఇప్పుడు ఎవరు నన్ను బుట్టినోళ్ళు తీసుకొచ్చి బతికించమని చెప్పంటే నీ ఇష్ట గోష్ఠీలకి దేవుడు కదలడు. నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఆయన యొక్క హృదయ జాడ, ఆయన హృదయంలో దేవుని యొక్క కనికరము గొప్పది కాబట్టి కనికరపడి బాగు చేస్తాడు. విభేదిస్తే ఏం చేస్తాను దేవుడి కార్యాలు? ఇప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పా, బ్రతికి నేను ఉన్నా కాబట్టి నేను ఆ మాట చెప్పడానికి ధైర్యంగా చెప్తున్నాను, దేవుడే నన్ను బ్రతికించాడు. అలాగే నా లివర్ పాడైపోయింది, అలాగే నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. మరి నన్ను చూస్తే నేను ఆహారం తీసుకొని వ్యక్తినండి, జ్యూసుల మీద ఉంటున్నానంటే ఎవరు నమ్మరు కదా. మీరు నమ్మట్లేదని చెప్పేసేసి నేనేదో దాక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. షుగర్ ఉంది, దేవుడు బ్రతికిస్తున్నాడు. హార్ట్ ప్రాబ్లం ఉంది, దేవుడు బ్రతికిస్తున్నాడు. బ్రతికించే దేవుడు బ్రతికిస్తున్నాడు. ఆ జీవాన్ని బ్రతికి ఉన్నా నేను దేవుని మయం పరుస్తున్నా. చూడటానికి నీకు బాధ ఏముంది? నేను ఏదైతే చూశానో నేను కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా నేను ఉండలేను. కాబట్టి దేవుని యొక్క ప్రేమతో చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు సార్వత్రిక సంఘం ఏ దిశగా వెళుతుందంటే దేవుడి శక్తిని కూడా అంచనాలు వేసి తోలనాడే స్థాయిలోకి వెళ్ళకూడదు మనం. నువ్వేం చూసావో అది చెప్పు. దేవుడు గద్దిచ్చాడు, ఒక ఛానల్ నడిపిస్తున్న వ్యక్తి దైవజనుడుగా దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి ఛానల్ నడిపిస్తున్న వ్యక్తి చెప్పాడు, ఆయన సాక్షి ఒకరోజు నేను విన్నాను. ఆయన మంచి హుందాతనంగా లోకంలో ఉంట సినీ రంగంలో పనిచేస్తూ ఉంటే దేవుడు గోడ మీద ఏదో అక్షరాలు రాసినట్టు కనపడిందంట. అయితే ఇప్పుడు అదే నీకు కనపడింది నాకు కూడా కనపడమని విమర్శిస్తే ఉంది. ఆయన ఏది చూసాడో అది చెప్పాడు. దేవుడికి స్తోత్రం, ఆయన అలా దర్శించబడ్డాడు. మరొక సినీ నటి జయసుధా గారు ఉన్నారు, ఆమె గారు కూడా ఏదో షూటింగ్కి వెళ్తా ఉంటే సముద్రంలో ఇలాగ మునిగిపోయే సమయంలో నాకు ప్రభువు లేపినట్టుగా ఉందని ఆమె సాక్ష్యం చెప్పింది. అలాగని చెప్పి సముద్రంలో దూకే వాళ్ళందరూ కాపాడమని నువ్వు డిబేట్ పెడితే దానికి ఎవరు చేస్తారు? అది నీ విఘ్నత.
ఆమె ఏదైతే చూసిందో చెప్పింది, అదే సాక్ష్యాన్ని. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేరు దేవుని బిడ్డలో. ఆ తర్వాత నగ్మా ఉంది సహోదరి, ఆమె కూడా సేవ చేస్తా ఉంది. దేవుడు ఆమెకి ఇచ్చిన స్వస్థతను బట్టి ఆమె కూడా సేవ చేస్తుంది. స్వస్థత లేదు, వీళ్ళంతా డబ్బుల కోసమే వచ్చారంటే డబ్బులు సంపాదించుకోవడానికి సేవలోకే రావాలి, బైబిల్ని అడ్డం పెట్టుకుని దశంభాగాలు తీసుకుని పైకి వస్తున్నారంటే, ఇప్పుడు దేవుడిచ్చినటువంటి 100 రూపాయల్లో 90 రూపాయలు తినే నువ్వే బాగుపడినప్పుడు నువ్విచ్చే 1% తీసుకుని దైవజనుడు ఏం బాగుపడతాడు? దేవుడు పెట్టిన న్యాయ కట్టడు అది, దేవుడు పెట్టినటువంటి విధానం. ఆ క్రమాన్ని చెప్తున్నారు తప్ప సంపాదించుకోవాలనేటువంటి దాతృత్వంతో ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒక రంగంలో వెళ్ళిపోయి సేవలోనే కాదు, సంపాదించాలంటే ఎన్ని విన్యాసాలే చేయొచ్చు. 2 ఇనుము ముక్కలు తిన్నా కానీ ప్రపంచంలో ఒక వింతే, అది కూడా హల్చల్ అయిపోయింది, వైరల్ అయింది. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండకూడదు. అలాగే మొన్న ఈ మధ్య దైవ సేవకులు మాతో పాటు పరిచయలో ఉన్న దైవజనుడి యొక్క కుమార్తె ఇంటర్మీడియట్ చదువుకుంటుంది, ఆ పాప ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఎస్ఐ నేను ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళే టైంలో ఒక రోజు గ్యాప్ వచ్చి మర్చిపోయి ఆ రోజు ఎగ్జామ్ రాయాల అమ్మాయి. ఆ అమ్మాయి పాస్ అవటానికి ఎటువంటి అవకాశం లేదు. ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంది, ఎస్ఐయా నిశ్చయంగా నన్ను పాస్ చేయండి, చేస్తే నీ సాక్ష్యం చెప్తాను. అయితే ఇది చేసిన ప్రార్థన విభిన్నంగా ఉంది, మన దృష్టికి అది ఎట్టకారంగా ఉంది, నువ్వు కష్టపడలేదు, నువ్వు అటు దేవుడు వింటాడని మనం విమర్శించడానికి అవకాశంగా ఉన్నా, దేవుడు గొప్ప దైవత్వం, ఆయన బాహుళ్యత, ఆయన గుణగణ లక్షణం గురించి మనం ఏమన్నా అంత విడమర్చి చెప్పగలిగిన స్థాయి లేదు కదా. వెంటనే ఆ అమ్మాయి ప్రార్థన చేసుకున్నట్టుగానే ఈ కరోనా అనేది రావటం, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అందరు పాస్ అయ్యారు, రాసిన వాళ్ళు రాయని వాళ్ళు అందరూ కూడా. దీని వెనక ఆ పాప చేసిన ప్రార్థన ఉంది. ఇప్పుడు ఆ పాప దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్తే ఇదిగో ఎగ్జామ్స్ రాయకుండా పాస్ చేశాడు అంటే ఎట్టకారం చూడండి, నన్ను డిబేట్ పెట్టి దానికి ఏం చేస్తాం? అది నీ అజ్ఞానం. అది దేవుడు చేసే కార్యం ఆమె చూసింది చెబుతుంది, నేను ఎగ్జామ్ రాయలేదు. అలాగే ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెట్టి చాలామంది పాస్ అయ్యారు. అది దేవుడు తెలుసుకుంటే ఏదైనా దేవుడు చేయగలుగుతాడండి. దేవుడు శక్తిని, దేవుడు ప్రక్రియను అడ్డుకునేది ఏముంది? మనం ఏం చేయగలుగుతాం? నీకు మనకంత కష్టమే ఉంది దానిలో. దేవుడి నామం పేరట దెయ్యాలలగొట్టి, దేవుడి నామం పేరట స్వస్థతలు జరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నా నామాన్ని దెయ్యాలలగొట్టి నా నామంలో స్వస్థత చేసి నన్ను అవమానపరిచేవాడు ఎవడు లేడు అన్నాడు. మనం చేసే ఇటువంటి డిబేట్లు అవమానకరంగా ఉంటాయి, కానీ దేవుడి యొక్క ఆత్మక్రియ ఎందుకు అవమానకరంగా ఉంటుంది? దేవునికి కరంగానే ఉంటుంది. కాబట్టి కనులారా, మేము ఏదైతే చూసామో, మేమేమైతే విన్నామో, కన్నవాటిని వినవాటిని మేము చెప్పకుండా ఉండలేమనేటువంటి మాట ద్వారా అపోస్తలైనటువంటి పేతురు యోహాను ఎలాగైతే కుంటివాడి జీవితంలో చూసిన దాన్ని ఎలాగైతే బాహాటంగా ప్రకటన చేశారో వాడు కూడా ధీటుగా నిలబడ్డాడు. ఆ దినాల్లో ప్రజలు వ్యతిరేకించారు, అంతకంతకి దేవుని ప్రేమ పొంగి దేవుడి యొక్క శక్తి ఇంకా అధికమై పేతురు నడుస్తున్నప్పుడే రోగులు బాగుపడ్డారు. అంటే ఇప్పుడు రోగులు ఈ నడితే బాగుపడతాడంటే నీకు బాధ ఏముంది? ప్రక్రియ చేసే దేవుడైతే ఛానల్ ద్వారా వచ్చేటువంటి, ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడుతున్నాము, ఎక్కడో కూర్చుని మాట్లాడితే వాక్యాన్ని వింటున్నావు, టెక్నాలజీని గమనించగలుగుతున్నావు. అలాగే అమెరికాలో నుంచి టెలికాస్ట్ అయ్యే న్యూస్ ఇక్కడికి వస్తున్నాయి, అదంతా టెక్నాలజీ అండి. మానవ పరిజ్ఞానానికి అంత ఎడిట్ అయిపోయి అంత విశ్వాసనీయతతో అంత విశ్వాసంతో ఉన్నప్పుడు ఒక్క మాట ద్వారా సృష్టిని కలగజేసాడు దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఎవరిలో నుంచి అయినా క్రియ చేయగలుగుతాడు, క్రియ చేసే దేవుడు. దానికి మనం నొచ్చుకోవాల్సిన బాధ ఏముంది? వాక్యం అందించే దేవుడే, ఆత్మ అయిన దేవుడే వాళ్ళు స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. దానికి మనం కృంగిపోవాల్సిన బాధ పనే ఉంది? ఏదో మన కుటుంబం కూలిపోయింది, నా చేతులు కాలిపోయినాయి అన్నట్టుగా విమర్శించుకోవాల్సిన అవసరం ఏముందండి? దేవుడి శక్తికి హద్దులు ఎలా వేయటానికి, అది మన తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యం ఆస్తి కాదు కదా, భూమి కాదుగా. తూర్పును పలానాయన, పడమంట పలానామా, ఉత్తరం ఒక, దక్షిణ హద్దులు వేయటానికి. దేవుడి యొక్క శక్తికి దేర్ ఇస్ నో లిమిట్స్. అక్కడ హద్దులు ఎలాలేం లేవు, ఎక్కడ ఎలాగైనా దేవుడు చేయగలుగుతాడు. నువ్వు అనుకున్నటువంటి మానవ దృక్పథంతో నీ ఎనలైజుల్లో నా ఎనలైజుల్లో ఎప్పుడు దేవుడి కార్యాలు ఉండవు. జస్ట్ ఏ దైవజనుడైనా దేవుడి నామాన్ని బట్టి ఉచ్చరిస్తారు. దేవా దీవించండి అంటే దీవెన బంధువులు సాక్ష్యం చేస్తారు, చూడండి నేను ప్రార్థన చేయాలి దీవెనలు వచ్చినట్టు అబద్ధ బోధ అంటే అది నీ యొక్క అమాయకత్వం. అది దేవుడి నామంలో ఉన్న శక్తి, అది
శాస్త్రవేత్తల దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే పరిజ్ఞానం కలిగి వస్తువులు తయారు చేసి వాళ్ళు ఎంతో జ్ఞానంతో వాళ్ళు చేయగలిగినటువంటి ప్రజ్ఞని వాళ్ళ ప్రజ్ఞని చూపిస్తున్నారు. దాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావు. దేవుడు నామాన్ని ఉచ్చరించినప్పుడు వెల్లడయ్యా దేవుడి శక్తిని దేవుడి యొక్క కార్యాలను ఎందుకు జరిగినా కానీ జరగలేదు అని ఎటకారంగా ఎబ్బెట్టుగా దేవుడి శక్తిని అడ్డుకునేంత ధైర్య సాహసం ఎందుకు? దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? లాభమే ఉంది అసలు దానిలో? ఏమీ లేదు. దీన్ని నువ్వు మత మార్పిడనో లేకపోతే దొంగ బోధనో అబద్ధ బోధనో నువ్వు అనుకుంటే ఏముంది దానిలో? అనిపించేవాడు చెబుతున్నారు గడ్డ కరిగిపోయినా అని చెబుతుంది. నీకు బాధ ఏముంది? ఆమె కరిగిపోయిందనే కదా చెబుతుంది. లేకపోతే నీ దగ్గరికి వచ్చి ఏమన్నా జరగలేదని ఏమైనా అబద్ధం చెప్పిందా? అంటే మనకు మాత్రమే జ్ఞానం, మనకు మాత్రమే నీతిగా బ్రతకాలనే వాంచి ఉండిద్దా? నీతిగా బ్రతకాలనే కాంక్ష ప్రతి ఒక్కరికి దేవుడు కలగజేస్తాడు. మనమంతా దుర్మార్గ జీవితంలో ఉన్నాం కాబట్టి ఆయన రక్తం చేత నీతిమంతులకు మార్చి అనుదిన వాక్యం చేసి సరి చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిలో దేవుడు పుట్టిస్తాడు. నీకు అది కావాలంటే దేవుడిని అడుగు. నువ్వేమైతే కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని పేతురు వ్యూహంలో ఎలా చెప్పారో ఈరోజు నువ్వే చూసా చెప్పు. ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడితే చెప్పు. ఎదుటోళ్ళు నమ్మినంత మాత్రాన నమ్మనంత మాత్రాన్ని ఒరిగెత్తరిగేది ఏం లేదు. మనం గౌరవ మర్యాదల కోసం ఈ భూమి మీద బతకట్లా, మన హావభావాల గౌరవం కోసం ఈ భూమి మీద బతకట్లా, మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండే నిమిత్తమై సంఘక్షేమాభివృద్ధి కోసం దేవుడు పెట్టినటువంటి ఉపదేశ క్రమంలో భాగంగా కృపావరాలు దేవుడు నింపి ఆయనే మనలో ఉండి క్రియ జరిగిస్తున్నాడు. మనం పొందుకున్న మేల్ని దేవుని నామ మహిమార్థమై చెబుతున్నాం. అంతే తప్ప రోగానికేమో మీరు చూసుకోండి, డాక్టర్లు ఉండరు, మిగతా దానికేమో వైలవులు ఉన్నారు కాదు. ప్రతిదీ దేవుడు ద్వారా. డాక్టర్లు కూడా దేవుడి యొక్క ప్రేమలో ఒక భాగమే. ఎందుకు డాక్టర్లను పెట్టాడు అనేది ప్రశ్న అంటే నా మట్టుకు నేను చెప్పేది గ్రహించింది కూడా, మనం చేసిన దుర్మార్గ పనులు తొందర చచ్చిపోతాం కాబట్టి ఆ వైద్యం పొందుకునన్నా ఆ వైద్యం ద్వారానన్నా మనం వైద్యం జరిగేటప్పుడు ఆ సూదులు గుచ్చుతారు కదా, ఆ ట్రీట్మెంట్ చేసేటువంటి ఆ చెర్రీ కన్నా భయభ్రాంతులు అయి అయ్యో ఇటువంటి స్థితి దిక్కుమాలిన స్థితి నాకు వచ్చింది దేవా మన్నించని అట్లాగన్నా దేవునితో తిరుగుతామని మనల్ని నాశనంలోకి పోకుండా దేవుడు ప్రేమలో భాగంగా వైద్యాన్ని అందించాడు. వైద్యాన్ని పక్కన పెట్టి లేకపోతే వైద్యాన్ని దేవుడి శక్తితో సమానంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడి ప్రేమలో సహాయంలో భాగమే వైద్యం కూడా. అయితే దేవుడి శక్తితో సమానం కాదు అది. డాక్టర్లు ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి, సిటీ స్కాన్లు ఎందుకండి అంటే అది ఇందుకే. మనం ఎక్కడ తొందరగా నశించిపోయి దుర్మార్గంగా జీవించి అదుపు లేకుండా బ్రతికి నాశనం అయిపోతామని దేవుడు అడ్జస్ట్ అయ్యాడు. మన కోసం అలాగా సర్దుకుపోతా ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రేమలో సర్దుకుపోవటం అనేటువంటి ఆ భాగంలో దేవుడు అసహాయం ఉంచాడు. దాన్ని సహాయంగానే ఉంచాలి తప్ప దాన్ని దేవుని శక్తితో ఈక్వల్గా పోల్చడానికి లేదు. ఇప్పుడు చదువు ఉంది, చదువు చదువుతున్నాము, చదువుని దేవుడితో పోల్చడానికి దేవుడితో సమానంగా చూడటానికి వీల్లేదు. చదువు దేవుడు మనకిచ్చినటువంటి మన భాష మన భావాలు అర్థం చేసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంలో అది ఒక భాగం అంతే. దేవుడు ప్రేమలో అది ఒక భాగం, అది దేవుడు కాదు. అట్లాగే వైద్యం దేవుడి సహాయం మాత్రమే, దేవుడి యొక్క పరిపూర్ణమైన శక్తికి అది సమానం కాదు. ఈ మాటలు హృదయపూర్వకంగా స్వీకరించి మీరు కన్నవాటిని విన్నవాటిని ఏమైతే మీ జీవితాలు చూసారో బాహాటంగా దేవుడికి ప్రేమను వెల్లడి చేయండి. వేరే వాళ్ళు చేసే వ్యాఖ్యానాలకి బెదిరి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఆదిమి దినాల్లో ఉన్నటువంటి సేవకులు ఎదుర్కొన్నారు, ఇప్పుడున్న దినాల్లో సేవకులు కూడా ఎదుర్కొంటున్నారు. దేవుడి శక్తి ఎక్కడి నుంచైనా వెల్లడైతుంది, ఎలాగైనా వెల్లడైతుంది. అదేమన్నా మనం వేసిన బైపాస్ రూట్ కాదు, కలకత్తా నుంచి ముంబై పోవటానికి ఇట్లాగండి అట్లాగని చెప్పటానికి ఆ దేవుడి ప్రక్రియ. ప్రార్థించినప్పుడు, పాటలు పాడినప్పుడు, దైవజనుల యొక్క ఆ పాద ధూళి పడినప్పుడు, దైవజనుల యొక్క నీడబడ్డప్పుడు, అలాగే దేవుడు ఏదో ఎలాగైనా దేవుడు చేయగలుగుతాడు. ఎలా చేయగలుగుతాడు? 50-50 కదా ఆయన. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఈ భూమికి ఆకాశానికైనా మన బ్రతుకులకైనా నా మటుకు నేనైతే పాపానికి కర్తను మాత్రమే. నేను ఏదైనా దేవుడు చేసేది క్షేమకరమైంది మేలైంది దేవుడే ఇచ్చేది, దేవుడి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇట్లాంటి వాదనలు విభేదాలు ఇట్లాంటి విమర్శలు ఇవన్నీ మానవ దృక్పథంతో కలిగాయి. ఇప్పుడు నేను కూడా చెప్పిన విషయం విమర్శ ద్వారానగా ఉన్నప్పటికీ అదే ఆత్మీయ జీవితంలో దేవుడి యొక్క శక్తిని తక్కువ అంచనేయకూడదు అనే భావంతో కన్నవాటిని వినవాటిని చెప్పకుండా ఉండలేమనే ఆ ధీటైన సత్యాన్ని సమాజానికి అందించాలి. దేవుడు అటువంటి కార్యాలు ఇంకా చేయగలడు, చేస్తాడు, నడిపిస్తాడు. మన యొక్క విధి విధానాలన్నీ, మన యొక్క కదలికలు అన్నీ దేవునిలో నిక్షిప్తమై ఉన్నవి.
కాబట్టి ఆయన అమర ప్రేమ గొప్పది. ఆయన నడిపిస్తున్న ఆయన పక్షంగా ఎప్పుడు సాక్ష్యం ఇవ్వటానికి కానీ శ్రమ పట్టడానికి కానీ సహించడానికి కానీ విమర్శ ఎదుర్కోవటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. దేవుడు అటువంటి కృపాభాగ్యాన్ని అనుగ్రహించి మనందరిని ఇంకా స్థిరపరిచి దేవుడి యొక్క శక్తి ఆయన ప్రేమని వెల్లడి చేయటానికి కన్నవాటిని వినవాటిని తెలియజెప్పునట్లు దేవుడు స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య మీకు వందనాలు నాయన. అపొస్తలుల దినముల్లో పేతురు యోహానుల యొక్క సేవా అనుభవంలో కుంటివాడు స్వస్థత పొందుకుంటే అక్కడున్న నామకర్త యాజకులు సద్దుకైలు ఎంతో మంది ప్రజలు విభ్రాంతి నుండి కలవరపడి విస్మయం నుండి ఎట్లాగ విభేదించారో ఈ రాటి దినాల్లో ఉన్న వాళ్ళు కూడా విభేదించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ పేతురు యోహానులు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని దేవుడి యొక్క మాట చెప్పు దేవుడి దృష్టికి మేము న్యాయంగా నడుచుకోవటం న్యాయంగాని మీరు చెప్పింది కాదు అని వారి బెదిరింపులు లొంగకుండా ఎలా వెళ్ళారు ఈ దినాల్లో కూడా మేము అలా వెళ్ళినట్లుగా మీరు చూపించే ఆ ప్రేమ ఆ కార్యాలు వెల్లడి చేసే విషయంలో సిగ్గుపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళినట్టు కృప దయచేయం. సందేశం విన్న బిడ్డలు కూడా నీ ప్రేమ ఏదైతే అనుభవిస్తున్నారో బాహాటంగా సాక్ష్యం ఇచ్చి నిన్ను మహింపరిచినట్లు కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.